కాంగ్రెస్ పార్టీతో వెళ్లాలా వద్దా? ఇది ప్రస్తుతం చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒక జాతీయ కూటమి వైపుకి వెళ్ళాలి అని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అది యాంటీ బీజేపీ వైపుకి వెళ్ళాలన్నటువంటిది ఒక సెక్షన్ గట్టిగా పట్టుబడుతుంది. అయితే తుది నిర్ణయం చంద్రబాబు గారికి వదిలేశారు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి రానియినప్పుడు అది రాదు పవర్ లోకి, ఎందుకంటే ఇక్కడ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంతో లింక్ ఉన్నటువంటి పార్టీకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఆ స్కోప్ డెవలప్ చేసుకోవాలంటే బీజేపీ పవర్ లోకి రాదన్నటువంటి ఫీలింగ్ ఇప్పటి మనం తీసుకురాకపోతే కష్టం. బీజేపీ రాకుండా మనం కాంగ్రెస్ తో దగ్గరికి వెళ్ళకపోతే గనక మనం లాస్ అవుతామన్నటువంటి వీళ్ళు చెప్పడం, ఎందుకంటే వైసీపీ బీజేపీతో సన్నిహితంగా ఉందన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ ని కలుపుకెళ్ళకపోతే కష్టమని ఒక వర్గం చెప్తుంటే, చంద్రబాబు గారు మాత్రం ఇప్పుడే తొందర వద్దు, ఇప్పటికిప్పుడు మనకు కొంత సెక్యూరిటీ ఉంది, ఇక్కడ కనుక మన నాయకుల మీద ఏదైనా జరిగితే కేంద్రాన్ని అడగడానికి కేంద్రం ద్వారా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక తేడా వచ్చిందంటే కనుక అసలు మన కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల భద్రత ఉండదు, ఈవెన్ తెలంగాణలో మనోడు కాదు మొత్తం మూడు చోట్ల భద్రత ఉండదు అనుకుంటే కేడర్ భయపడిపోతారు. కేడర్లో ఉన్నటువంటి ధనం పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు లేదా మంది బలం ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోతారు. అది జరిగిందంటే కనుక దెబ్బతింటాం అన్నటువంటిది చంద్రబాబు గారి ఫీలింగ్. ఓవరాల్ గా రాబోయేటువంటి రోజులలో ఈ రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకుందాం, కాంగ్రెస్ వైపుకి వెళ్ళాలా లేదా అన్నటువంటిది అన్నది ఆయన ఫీలింగ్ గా ఉందన్నటువంటి ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. ఏం జరుగుతుంది కూడా